హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 2020లో సిఎస్కే పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్తో సీజన్ని ఎండ్ చేసింది. కానీ మరలా 2021లో ఎవ్వరూ ఊహించని విధంగా సీజన్ ఛాంపియన్స్ అయ్యారు. మరలా 2022లో కూడా సేమ్ 9th పొజిషన్తో సీజన్ని కంప్లీట్ చేశారు. అయితే ఫ్యాన్స్ మాత్రం 2021 లాగా మరలా 2023లో కూడా సిఎస్కే ఛాంపియన్స్ అని గట్టిగా నమ్ముతున్నారు. దానికి తగ్గట్టుగానే సిఎస్కే ఫ్రాంచైజీ ఆక్షన్లో చాలా స్మార్ట్గా వాళ్ళకు కావాల్సిన ప్లేయర్స్ని బై చేశారు. ప్రపంచంలోనే టాప్ 3 ఆల్రౌండర్స్లో ఉండే రవీంద్ర జడేజా మరియు బెన్ స్ట్రోక్స్ కూడా ఈ టీంలోనే ఉన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐపీఎల్ 2023లో స్ట్రాంగెస్ట్ టీమ్స్లో సిఎస్కేనే ముందుండొచ్చు. ఐపీఎల్లో ఏ టీంకి లేని విధంగా ప్రతి ప్లేయర్కి సిఎస్కే టీంలో బ్యాకప్ ప్లేయర్స్ ఉన్నారు. అయితే సిఎస్కే ఐపీఎల్ 2023 సీజన్కి ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఓపెనింగ్ ప్రస్తుతం చాలా మంచి ఫామ్లో ఉన్న ఋతిరాజ్ గైక్వాడ్ మరియు డెవాన్ కాన్వే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీరికి బ్యాకప్ ప్లేయర్గా అజయంకే రహానే ఉన్నాడు. నెంబర్ 3లో మొయిన్ అలీ, నెంబర్ 4లో అంబటి రాయుడు. టాప్ 4లో ఎటువంటి చేంజెస్ ఉండకపోవచ్చు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కంపేర్ చేస్తే. నెంబర్ 5, నెంబర్ 6లో వాల్స్ నెంబర్ 2 అండ్ నెంబర్ 3 ఆల్రౌండర్స్ అయిన బెన్ స్ట్రోక్స్ మరియు రవీంద్ర జడేజా వస్తారు. నెంబర్ 7 వికెట్ కీపర్, కెప్టెన్ అలాగే ఫినిషర్గా మహేంద్ర సింగ్ ధోని వస్తాడు. ఇక్కడి వరకు సిఎస్కే బ్యాటింగ్ లైనప్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. నెంబర్ 8లో రాజవర్ధన్ అంజరాజ్కర్, ఇతను కూడా మంచి ఆల్రౌండర్. బౌలింగ్ అయితే 140+ వేసే స్టామినా ఇతనికి ఉంది. నెంబర్ 9 దీపక్ చాహర్, 9th పొజిషన్ వరకు సిఎస్కేకు బ్యాటింగ్ ఉంది. నెంబర్ 10 ముఖేష్ చౌదరి అండ్ నెంబర్ 11 మనీష్ దీక్షణ. ఆన్ పేపర్ మీద చూస్తే ఋతిరాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, బెన్ స్ట్రోక్స్, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, ఆర్ హంజరాజ్కర్, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, ఎం తీక్షణ, ఈ ప్లేయింగ్ 11లో మొత్తం 7 బౌలింగ్ ఆప్షన్స్ కెప్టెన్కు ఉన్నాయి. అందులో 3 స్పిన్ బౌలర్స్ అండ్ 4 సీమ్ బౌలర్స్. కానీ సిఎస్కే లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా ఓ మెయిన్ స్పీడ్ బౌలర్ని మిస్ అవుతుంది, లైక్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ లాంటి పర్ఫెక్ట్ బౌలర్స్ని. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.